ఇది వచ్చేసి చెన్నై సబ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ ఓన్లీ లోకల్ ట్రైన్స్ ఉంటాయి. చెన్నై చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఈ లోకల్ ట్రైన్స్ ద్వారా చెన్నైకి వస్తుంటారనమాట. ఇక్కడ ఓన్లీ లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఈ స్టేషన్లో. దీనికి రైట్ సైడ్ వచ్చేసి మనకు బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ స్టేషన్ ఉంటుంది. మేము వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇదే చెన్నై మెయిన్ స్టేషన్. మేము పినాకిని ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము 5th ప్లాట్ఫామ్కి. ఇది వచ్చేసి మెయిన్ స్టేషన్ అండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం రోడ్ క్రాస్ చేయడానికి ఇక్కడ మనం సబ్వేస్ యూస్ చేస్తాం కదా, ఆ సబ్వే స్టెప్స్ ఎక్కి దిగలేని వాళ్ళకి ఇట్లా లిఫ్ట్ పెట్టారనమాట. ఈ లిఫ్ట్స్ నాకు భలే అనిపించినాయి అండి, బాగా నచ్చినాయి. లిఫ్ట్స్ ద్వారా సబ్వేలోకి వెళ్ళి రోడ్ క్రాస్ చేస్తున్నారు. చూసారా లిఫ్ట్ పైకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదామండి. ఈ స్టేషన్ లోపల ఒక మినీ ఫుడ్ కోర్టే ఉంది. ఇది వచ్చేసి మద్రాస్ కాఫీ హౌస్ అంట. ఎండగా ఉండటం వల్ల మేము కాఫీ ఏం ట్రై చేయలేదు. ఇదిగోండి ఆనంద భవనం. ఇక్కడ చెన్నైలో ఆనంద భవన్ అనే స్వీట్స్ చాలా ఫేమస్ అనమాట. ప్యూర్ ఘీతో చేస్తారని చాలా ఫేమస్ అనమాట. నేను కూడా తీసుకుందామని లోపలికి వెళ్ళాను. చూసారా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఫుల్ డ్రై ఫ్రూట్స్ అండి, అసలు డ్రై ఫ్రూట్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని ఐటెం లేదు. ఇక్కడ స్వీట్సే కాదండి, హాట్ కూడా ఫేమసే. మిక్చర్ అలాంటివి కూడా చాలా బాగుంటాయి. హల్వా ఎంత బాగుంది కదా, నోటి చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది కదా, నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయండి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేఎఫ్సి కూడా ఉంది. మేము మండే వెళ్ళటం వల్ల కేఎఫ్సి ట్రై చేయలేదు. నేను వచ్చేసి ఇక్కడ మా బాబుకి వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుందామని వచ్చాను. వాటర్ మిలన్ తీసుకున్నారు. నేను వచ్చేసి ఒక పన్నీర్ శాండ్విచ్ తీసుకున్నాను. ఇదిగోండి ప్యాకేజింగ్ అయితే బాగుంది. టేస్ట్ వచ్చేసి సోసోగా ఉంది, నాట్ బ్యాడ్ అన్నమాట. నాకైతే ఏమంతగా నచ్చలేదు, పర్లేదు యావరేజ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శారీస్ కూడా అమ్ముతున్నారండి స్టేషన్లో. ఈ చెన్నై రైల్వే స్టేషన్లో స్పెషల్ ఏంటంటే మనం మన స్టేషన్స్ లాగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి స్టెప్స్ ఎక్కి దిగి అలా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా ట్రైన్స్ అన్నీ ఇలా లాస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. మనకు కావాల్సిన ప్లాట్ఫామ్కి ఇలా నడుచుకుంటూ పక్క నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉండటమే. మేము ట్రైన్ ఎక్కేసాము. చూసారా మా తరువుగాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. బయట వేడిగా ఉందండి, బాగా ఎండకి కూడా ఏసీలో ఎక్కేసరికి వాడికి ఉత్సాహం వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఇక్కడ ఆనంద భవన్ దగ్గర మేము మీల్స్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి కేసరి, కొంచెం పొటాటో ఫ్రై, కొంచెం కర్రీ, పులిహోర, వెజ్ బిర్యానీ, రెండు పుల్కా ఇచ్చారండి. స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది నచ్చదు, కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మట్టుకే ఇది. అంత కారం లేదండి, కొంచెం చప్పచప్పగా అలా అనిపించింది. బాగుంది, చప్పచప్పగా అలా అనిపించింది అంతే. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి నేను ఫుడ్ వచ్చేసి ఫ్రూట్స్ క్యారీ చేశాను. వాటర్ మెలన్ క్యూబ్స్ అండ్ మ్యాంగో క్యూబ్స్ అవి క్యారీ చేశాను. చూసారా అంత క్యూట్గా తింటున్నాడు. ఈ మధ్య అసలు నోట్లో పెడుతుంటే తినట్లేదండి, చేతికిచ్చే నేను తింటాను, చేతికిచ్చే నేను తింటాను అంటున్నాడు. కానీ అక్కడంతా మెస్ చేసేస్తాడని నేనే ఫీడ్ చేస్తున్నాను, ఇంట్లో అయితే చేతికిచ్చేస్తాను. బాగా అలసిపోయినాడు, తినేసి బాగా మంచి నిద్ర వేసేసాడనమాట. ఇంకా అంతేనండి, మా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.